ఇంకెన్ని రోజులు ఆగమైతాం కావద్దు, అమాయకుల్లా ఉంటే ఇంకా అమాయకుల్లాగానే ఉంటాం, అట్లా ఉండొద్దని చెప్తున్నాను నేను. మనం తిరగబడకపోతే తెలంగాణ వచ్చునా? తిరగబడ్డాం కాబట్టి వచ్చి నోరు మూసుకుంటే వచ్చునా? రాకపోవు. వచ్చింది కాబట్టి జర తెల్లబడ్డం. తెల్లబడ్డమా లేదా అనే సంగతి మీరు చెప్పాలి. గ్యారంటీగా తెల్లబడ్డం తెలంగాణ రాకపోతే, గోవర్ధన్ ఎమ్మెల్యే కాకపోతే, నేను ముఖ్యమంత్రి కాకపోతే ఈ జిందగిలి కూడా కామారెడ్డి జిల్లా కాకపోవు. అయితుండేనా క్షేత్ర మనం బట్టిక నేనే కదా, ఇదే సభల నేను అనుకుంటా, ఇదే గ్రౌండ్. బహుశా పోయినసారి ఈయన గోవర్ధన్ గిట్ట నిల్చున్నా, నేను గిట్ట నిల్చున్నా. గోవర్ధన్ దీవించండి, గెలిపించండి, కామారెడ్డి జిల్లా చేస్తా అని చెప్పిన మాట తప్పకుండా నేను చేసిన. చాలా మంచి పని అయింది, బాగా డెవలప్ అవుతుంది కామారెడ్డి టౌన్. జిల్లా అయింది కాబట్టి అన్ని వస్తాయి ఓటనికి, ఒకటి రాకెట్లు కూడా నాకు అర్థం కాదు. మీకు ముఖ్యమైనది రైలు ఉన్నది, జిల్లా వంతుకు నేను గోవర్ధన్ కలిసి తెచ్చినాం, భగీరథ ద్వారా మంచినీళ్ళు తెచ్చినాం. మీ కడుపు నిండా కావాల్సింది ఏంటంటే సాగునీళ్ళు, వ్యవసాయ నీళ్ళు కావాలి. 100% ఈసారి గోవర్ధన్ గెలిపించుండ్రి, 2 ఏళ్ల లోపల 150,000 ఎకరాలు కామారెడ్డి నియోజకవర్గంలో పారిచ్చే బాధ్యత నాది అని మనం చేస్తాం. 100% మీకు కావాల్సింది అది ఒకటే. ఇక దాని తర్వాత మెడికల్ కాలేజ్ వస్తుంది, చాలా వస్తాయి, చాలా వస్తాయి. మీ దోమకొండ కాడ పీజీ సెంటర్ కూడా బాగా బలోపేతం అవుతుంది. అక్కడ కోర్సులు మార్చింది, వాటిని మళ్ళీ మార్చాం ఇక్కడికే. కాబట్టి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. కామారెడ్డికి నేషనల్ హైవే ఉంది, రైల్వే లైన్ ఉంది, తాగునీళ్ళు వచ్చినాయి, జిల్లా కేంద్రమైంది, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మాణం అయితేనే ఉన్నాయి, అన్నీ మీకు అన్న ముందరనే ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా ఒక సాగునీళ్ళు కావాలి. వ్యవసాయానికి నీళ్ళు వస్తే బంగారం లాంటి భూములు అద్భుతమైన పంటలు పండిస్తారు. బ్రహ్మాండమైన, నేను చిన్నతనంలో వస్తే ఇక్కడ బెల్లం వాసన వచ్చేది, కామారెడ్డి ఊర్లో బస్సు దిగంగానే బెల్లం వాసన వచ్చేది, అదంతా మాయమైపోయింది. సరే మళ్ళా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. వ్యవసాయానికి నీళ్ళు తెచ్చే బాధ్యత నాది. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ముందు ముందే నేను ఆలోచించి ఓటేయమని ఎందుకు చెప్పినా అంటే, మీరు ఆలోచన చేయాలి. ఏం కొంత కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ, ఎవరినరండి పోటీలా. 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ టీడీపీ కలిసి ఒక కూటమి, ఒక మనిషి ఉన్నాడు, ఆయన కూడా పాతోడే, మీకు కొత్తోడేం కాదు. ఈయన గోవర్ధన్ గారు మరి 15 ఏళ్ళు కూరా కొట్లాడి సాగునోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చి 4 ఏళ్ళు పరిపాలన చేసిన పార్టీ మీ ముందు, ఇద్దరే ఉన్నది, నడమలు ఎవడో ఉన్నా లెక్కలేరు వాళ్ళు.